మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని బుట్టా శ్రావణి. కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు నియోజకవర్గం పరిధిలోని నందవరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని బుట్టా శ్రావణి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె వైద్యం కోసం పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యాపారస్తులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు తమవంతుగా ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో భాగంగా ఇటీవల సీఎం ఫండ్ రిలీజ్ క్రింద 15 లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మంజూరు చేయించారు. ఊపిరితిత్తుల ఆపరేషన్ నిమిత్తం అక్టోబర్ 11వ తేదీన హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆపరేషన్ విజయవంతమైనప్పటికీ శ్రావణి శరీరం సహకరించకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున కోలుకోలేక మృతి చెందింది. మరణ వార్త తెలుసుకున్న ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ఫ్రెడ్, రాజ్ దేశాయ్ నెట్వర్క్ అధినేత గురు రాజారావు నందవరంలోని శ్రావణి స్వగృహానికి చేరుకుని శ్రావణి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆల్ఫ్రెడ్ రాజ్ గురు రాజారావు మాట్లాడుతూ, శ్రావణికి వైద్య ఖర్చుల కోసం తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశామని, విధిరాత ఆమెను మృత్యు ఒడిలోకి చేర్చిందని కలత చెందారు. వైద్యం ఖర్చుల కోసం శ్రావణి తల్లిదండ్రులు తమ సొంత ఇంటిని ఒంటిపై బంగారాన్ని అమ్మి మరీ వైద్యం చేయించారని, చివరకు ఆ తల్లిదండ్రులకు శ్రావణి దక్కకుండా పోయిందని, శ్రావణి మరణ వార్త తమ మనసును కలిచివేసిందని అన్నారు. శ్రావణి అంత్యక్రియలో శ్రావణి చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాధ కలిగించింది. బిడ్డ గత సంవత్సరంన్నర నుంచి ఇబ్బంది పడిన అనారోగ్యానికి ఎందరో దాతలు సహకరించారు. ప్రభుత్వం కూడా 15 లక్షల దాకా శాంక్షన్ చేసింది. ప్రజలు, దాతలు ఒక 15 లక్షల దాకా సాయం చేయడం జరిగింది. ఒక 4 నెలల నుంచి హాస్పిటల్లో ఉండి ఒక ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ జరిగినా కానీ బిడ్డ 24 గంటలు కూడా బతకకుండా మరణించడం చాలా బాధాకరం. గతంలో ఈ బిడ్డకు బతకాలని ఎందరో దాతలు సహకరించారు, కానీ భగవంతుడు దయ తలచలేదు. చాలా వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ అన్ని ఆస్తులు అమ్ముకోవడం కానీ, ఇంకా మన సార్ చెప్పినట్టు అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. లాస్ట్కి వాళ్ళు భూములు అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, ఒంట్లో ఉన్న బంగారం అన్నీ అమ్ముకున్నారు. ఊర్లో వాళ్ళు కూడా కానీ, మండలంలో కానీ అందరూ బాగా సహాయం చేశారు. మన ఎమ్మెల్యే గారు ఈశ్వరెడ్డి గారు కూడా వాళ్ళ మీద దయ తలిచి 15 లక్షలు శాంక్షన్ కావడానికి వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద శాంక్షన్ కూడా చేశారు. కానీ ఏం చేసినా విధిరాత అనేది ఎవరూ తప్పించుకోవడానికి కాదు. కాబట్టి మనం ఇంకా తప్పదు, ఈ మరణం అనేది అందరినీ కలిసివేస్తుంది.